జైలు పాలైనటువంటి వాళ్ళు, జైల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు, అభియోగాలు ఎదుర్కొంటున్నవాడు ఈ భారతదేశంలో మొట్టమొదటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు కానే కాదు, చాలా మంది ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, పివి నరసింహారావు గారు, సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, ఇంకా అనేక మంది, మధుకోడా గారు, అనేక మంది మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానమంత్రులు, రాజకీయ నాయకులు అక్రమాస్తుల కేసులో, అవినీతి కేసులో నేరారోపణలు ఎదుర్కొని వారు చట్టపరంగా ఎదుర్కొంటున్నారు. తప్పితే వీళ్ళకిలాగా ఎక్కడా కూడా ఉత్తరప్రదేశ్లోనో, బీహార్లోనో, లేకపోతే ఛత్తీస్గఢ్లోనో, లేకపోతే ఇంకో చోట ఇంకో రాష్ట్రంలోనో ఈ అవినీతి కేసులు ఉన్నప్పుడు, పివి నరసింహారావు గారి మీద యూరియా కేసు వచ్చినప్పుడు ఎక్కడా కూడా ఎవరు పళ్ళాలు మోగించమని చెప్పాల కార్యకర్తల్ని, డప్పులు కొట్టమన్లా వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని అందరినీ కూడా డప్పులు కొట్టమన్లా, డమరకాలు వాయించమన్లా. కోర్టులో కేసులను ఎదుర్కొని తద్వారా జయించాలని ప్రయత్నం చేశారు. తప్పితే ఈ టక్కు టమార విద్యలు, ఈ డూప్లికేట్ ధర్నాలు ఇవన్నీ ఎక్కడ చేయలా. ఈ తప్పుడు పనులు, తప్పుడు ఉద్యమాలు, ఈ దొంగ నిరసనలు ఇక్కడొక్కచోటే జరుగుతున్నాయి, ఇంకెక్కడ జరగట్లా. ఇంకేంటయ్యా అంటే అసలు మామూలుగా ఎవడికి ఇక్కడ ఓటు ఉండదు, ఇక్కడ ఆడికి ఆస్తి ఉండదు, ఇక్కడికి సెంటు నేల ఉండదు, ఇక్కడ గజం స్థలం ఉండదు, బతికేదంతా కూడా బెంగళూరులోనో, హైదరాబాదులోనో, అమెరికాలోనో, న్యూజెర్సీలోనో, డల్లాస్లోనో, కెనడాలోనో బతుకుతారు, అక్కడ పల్లెలు కొడతారు. అసలు ఆంధ్రప్రదేశ్లో డబ్బు మా డబ్బు ఎత్తేశారా అంటే మీకేం సంబంధం, మీరెందుకు పల్లెలు కొడతారు? మనవడేనా? అంటే మనవడైతే ఏదైనా చేసినా పర్లేదా? ఏంటి కొట్టుడేంటి, ఎక్కడ పడితే అక్కడ బరి తెగించి. చానాలు ఎందుకు వేసి ఇప్పుడు ఇటు ఏంటండి, పాపం పడినప్పుడు అన్నీ పండుతాయేమో ఒకసారి. మీకైనా నాకైనా చంద్రబాబుకైనా లోకేష్కైనా ఎవరికైనా పాపం పండినప్పుడు అన్నీ ఒకసారి పండుతాయి. దొరకనప్పుడు అలా సంతోషపడితే అట్టగా అన్నీ జరుగుతాయి. లోకేష్ గారికి లవ్ లెటర్ ఇచ్చారంట సిఐడి వాళ్ళు. ఏమనిచ్చారు లవ్ లెటర్? ఏమనిచ్చారు? డేటింగ్కి రమ్మన్నారు 4వ తారీఖున. 4వ తారీఖు డేటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డేటింగ్లో అయిందనుకోండి, ఇద్దరికి నచ్చితే నెక్స్ట్ ఏమవుద్ది? వెడ్లాక్ అయ్యాక నెక్స్ట్ ఏముంటుంది? హనీమూన్ ఉంటుంది. ఇవన్నీ మామూలే ఇదంతా. ఇప్పుడు లవ్ లెటర్ ఇచ్చిన తర్వాత డేటింగు, డేటింగ్ తర్వాత వెడ్లాక్ అయ్యాక హనీమూన్, హనీమూన్ తర్వాత కాపురం, ఇవన్నీ మామూలే కదా. లవ్ లెటర్ తీసుకున్నోడికి మిగతాయి ఉంటాయని కూడా తెలుసు కదా. లవ్ లెటర్ ఒకటే తెలుసండి, అన్నీ ఉంటాయి. లవ్ లెటర్ తర్వాత డేటింగ్ ఉంటుంది, 4వ తారీఖు డేటింగ్కి రమ్మన్నారని చెప్తున్నారు, మీరే చెప్తున్నారు కదా. లవ్ లెటర్ తీసుకున్నాడు, 4 డేటింగ్కి వస్తాడు, డేటింగ్ అయిన తర్వాత ఇద్దరికి వరుస కుదిరితే నెక్స్ట్ వెడ్లాకే కదా. ఏంటి హరీష్ రావు ఏమన్నాడు అంటారు? హరీష్ రావు ఏమన్నాడండి? చంద్రబాబుని అరెస్ట్ చేయడం చాలా తప్పు.